హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి అదే చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో మరో కీలక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మార్చిలోగా నాలుగు వేల ఫిష్ అవుట్లెట్లు ఆక్వా సాధికారత కమిటీ భేటీలో అధికారుల మంత్రుల్లో ఆదేశం అనమాట అధికారులకు సో ఆక్వా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ ఆక్వా ఉత్పత్తుల స్థానిక వినియోగంపై కూడా పెంచేందుకు ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు మార్చి నెలాఖరులో ఒక రాష్ట్రంలో నాలుగు వేల ఫిష్ అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాహనాలు తీసుకొని ఇక్కడ వాహనాలు తెలుసుకొని మాట్లాడు లొకేషన్ చెప్పేసి అంటున్నారు అంటే వాస్తవాలు తెలుసుకొని క్షమించాలి అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవి ఈ పథకం ద్వారా అటు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ల ద్వారా సబ్సిడీ మీద వాహనాలు అయితే ఇస్తున్నారన్నమాట సబ్సిడీ మీద వాహనాలు ఇచ్చి త్వరలో దీనికి సంబంధించి ఈ మొత్తం వాహనాలన్నీ కూడా దాదాపు నాలుగు వేల వాహనాలన్నీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో చాలామందికి అయితే రిజర్వేషన్ ప్రకారం కేటాయించి వారికి సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ మీద వాహనాలు ఇచ్చిన తర్వాత అంటే రేషన్కి సంబంధించి ఏదైతే ఎండియు వాహనాలు ఉన్నాయో అదే విధంగా ఈ వాహనాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి అన్నమాట ప్రభుత్వం ఇచ్చి అప్లికేషన్స్ అయితే పెట్టుకోమంటుంది గ్రామ వార్డు సచివాలయాల్లోని అలా పెట్టుకున్న తర్వాత వారిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత వారికి మాంసం విక్రయాలు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఇదనమాట ఈ పథకం ఈ పథకం ద్వారా తొందరలోనే మొత్తం నాలుగు వేల వాహనాలు రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి